నుంచి మమ్మల్ని కాపాడు మహాకాళి. అమ్మవారి ప్రసాదం అంతా సర్దుకుంటుంది. సంతోష్తో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని మా అమ్మ నాన్నల్ని ఎదిరించి వచ్చేశాను. రేపొద్దున నేను వైశాఖలో ఉండాలి, లేకపోతే నన్ను వదిలి తను బాంబే వెళ్ళిపోతాడు. ఇక తన్ని నేను కలవలేను. ఇక లైఫ్లో మా పెళ్లి జరగదు. ఏ పిచ్చి పిల్ల, ఎందుకిలా మాట్లాడుతున్నావు? నీ ప్రేమ మీద నీకు నమ్మకం ఉంది కదా, సంతోష్ నీకు ఖచ్చితంగా దక్కుతాడు. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. మనం ఇక్కడి నుంచి బయటపడితే చాలు, అంతా మంచి జరుగుతుంది. మనం నిజంగానే ఇక్కడి నుంచి బయటపడతామా? మా గురువుగారు ఇప్పుడు చెప్తుండేవారు, సహస్రపాద, నీ జీవితంలో ఏదో ఒక్కరోజు రాత్రి నరకం అనుభవిస్తావు అని. దాని నుంచి బయటపడటం ఎవరి వల్ల కాదట. ఆయన చెప్పినట్టు ఇది మనందరికీ కాదు. 100% కరెక్ట్ సుష. ఎండు పూలను దొరికాయి, మంట వెలిగించాలి, వెలుగు వస్తుంది, చలి కాచుకోవచ్చు. గురుగారు ఆ కర్ర ఇవ్వండి. మంట కోసం కర్ర అడిగాను, దీన్ని మడిచి మీరు. రే సుధాకర్ వచ్చి హెల్ప్ చేయబోయ్. గురుగారు మంట వెలిగించడానికి అగ్గిపెట్టుందా? నా దగ్గర లేదు. బీడీనో సిగరెట్నో వెలిగించడానికి కాదు, అట్లీస్ట్ దీపారాధనకైనా ఉంచుకోవచ్చుగా. నువ్వు నీ మిడిగుడ్లు. హలో 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 హలో, మిస్టర్ ఏక్ నిరంజన్, ఏం చేస్తున్నారండి? నా దగ్గర లైటర్ ఉంది కానీ ఇందులో గ్యాస్ అయిపోయింది. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి. ప్రచోదయాత్. ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి. తన్నో అగ్ని ప్రచోదయాత్. ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి. తన్నో అగ్ని ప్రచోదయాత్. ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి. తన్నో అగ్ని ప్రచోదయాత్. మాయమాడే ఆట ఆమె ఆట ముందు మీ ఆట మాట చేతి అయ్యా వీడి టార్చర్ తట్టుకోలేకపోతున్నా. నువ్వు రావాలనుకుంటే త్వరగా వచ్చే. మంట వెలిగింది, మంట వెలిగింది. ఫైర్ ఫైర్. అరే హలో, ఎక్స్క్యూజ్ మీ, మంత్రాలకే మంటలు వెలిగిపోతే మ్యాచ్ బాక్స్లు ఎందుకు కనిపెట్టారు, లైటర్లు ఎందుకు కనిపెట్టారు, గ్యాస్లు ఎందుకు కనిపెట్టారు? నమ్మకం ఓకే, మూఢ నమ్మకం నాట్ ఓకే. మళ్ళీగా అర్థమైందా? తేడా తెలుసుకుని బతుకు బాస్. నీలో మార్పు రాలేదనుకో, నీ బతుకు ఎప్పటికీ ఇంతే. స్వామిగారు మంట వెలిగిస్తారట, నేను వెళ్ళి నాటుకోడిని తీసుకొస్తానట, అందరం కలిసి బిర్యానీ వండుకుని తిందాం. Thank you.
ఇంటిని నేను ఆవాహన చేయలేదు. నాకు దీనికి సంబంధం లేదు. అమ్మా భగవతి, ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? మీకెవరికి తెలియని ఒక విషయాన్ని చెప్తా. నేను ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నేను చూశాను. ఏం చూశారు? ఏం చూశారు గురుజీ? ఈ ఇంటికి నైరుతి భాగంలో ఒకటి కాదు రెండు కాదు 10 సమాధులు ఉన్నాయి. అన్ని సమాధుల్ని చూశావు, అందులో ఏంటి ఆ స్పెషాలిటీ? ఉంది, ఆ 10 సమాధుల్లో ఉన్నవాళ్ళు సరిపోయింది ఒకే రోజు 6/6/1914. ఇంతమంది ఒకే రోజు చనిపోయారా? ఆ 10 మందిని మాయమ్మే చంపేసి ఉంటుంది. తను ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడ. నేను ఆ సమాధుల దగ్గరికి వెళ్ళగానే గాలి సుడిగాలి వీచింది. అలాంటి సుడిగాలి నేను ఇంతవరకు చూడలేదు. లోపలికి రావటం ప్రమాదమని ఆ గాలి సూచించిందో ఆ తర్వాత నేను లోపలికొచ్చి ఇరుక్కుపోయాను. మనం జీవించటమో మరణించటం అంతా ఆ దేవి చేతిలోనే ఉంది. మహేష్ సార్, గాడిదలు కాస్త రావరావు. నువ్వు 10 సమాధుల్ని ఆ బోడుగుండోడు చూశాడు, అక్కడ కెమెరా పెట్టాలనే జ్ఞానం లేదురా నీకు? వీణ్ణి వీణ్ణి అసలు పనులు పెట్టింది ఎవర్రా? ఈ షోని నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారా? సార్, నాకు మన షో బాగా రావాలని కోరికగా ఉంది. ఆల్మోస్ట్ అన్ని చోట్లనే నేను కెమెరా ఫిక్స్ చేసేసాను. కెమెరా ఫిక్స్ చేయడానికి వచ్చిన వాడిని మీరేగా తిట్టి పంపించేశారు. వాడి ఇష్టం వచ్చినట్టు ఫిక్స్ చేసి వెళ్ళాడు. మీరు చెప్పినట్టు వాడెందుకు ఆడతాడు సార్? నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఎంత కొబ్బురా నీకు! నాకే నువ్వు పని గురించి నేర్పిస్తావా? వెళ్ళి ముందు కెమెరా ఫిక్స్ చేయి. గెట్ లాస్ట్ శాండీ. దిస్ ఇస్ నాట్ ఫైర్. నువ్వు ఒక్కడోనే ఇక్కడ పనిచేస్తున్నది. మా టీం ఉన్నందువల్లే నీ పని సులభమైంది. అలాగా నీ టీం, నీ ఛానల్, నీ షో నువ్వే మేనేజ్ చేసుకోబోవు.